బుక్లు ఇప్పిస్తే ఏ అధికారి ఇచ్చేస్తాడు పాస్బుక్లు? అక్కడ హక్కు లేకుండా ఏ అధికారి ఇస్తాడు? ఇస్తే పై అధికారి ఎందుకు ఊరుకుంటాడు? పై అధికారి కంప్లైంట్ పెట్టమండి. కలెక్టర్ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, పై కంప్లైంట్ పెట్టచ్చు. ప్రతిసారి మేము అతను కార్యకర్త ఖచ్చితంగా. ఇలాంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగతం, అది వాళ్ళ వ్యక్తిగతాన్ని నా మీద రుద్దితే ఎలా? ఇప్పుడు నేను ఎక్కడ చెప్పాను పాస్బుక్లు చెప్తే ఇచ్చేసి పాస్బుక్లు అయ్యావనా? అయ్యా బిస్కెట్ ప్యాకెట్లా చెప్తే ఇచ్చేయడానికి? కాబట్టి అది ఏదో ఉన్నప్పటికీ వాళ్ళ అభియోగం చేశారు, దాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ అభియోగం నేను పాస్బుక్లు ఇప్పించాను అంటున్నారో, ఏ అధికారి పొలిటీషియన్ చెప్తే పాస్బుక్లు ఇస్తాడో వాళ్ళ ఉద్యోగాలను రిస్క్ పెట్టి, అది కూడా చూడాలి కదా. కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగిందంటే పాస్బుక్లు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళమనండి, ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళమనండి, గ్రీవెన్స్ జరుగుతుంది గ్రీవెన్స్లోకి వెళ్ళమనండి. అలాగే పార్టీ పరంగా కూడా, పార్టీ పరంగా కాదు, పేదవాళ్ళకి ఎవరికి అన్యాయం జరిగినా సరే పార్టీ ఆఫీస్లో ఒక గ్రీవెన్స్ జరుగుతూ ఉంది, ప్రజావేదిక అనేది జరుగుతూ ఉంది, వీటిలో కూడా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి దయచేసి మరొకసారి చెప్తా ఉన్నాను, ఎవరైతే పిలిచి సూర్యప్రకాష్ ఉన్నారో అతను అవగాహన లేని రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. అవగాహన లేని రాజకీయాలతో కొంతమందికి ఏదో సలహాలు ఇవ్వటం అతనికి తెలియదు, అతను తెలియక కేసులు తీరుకున్నాడు, మళ్ళీ సలహాలు ఇస్తున్నాడు, వాళ్ళని కూడా కేసులు తీరికెంతున్నాడు. కాబట్టి ఆడవాళ్ళ మీద మాకు అపార గౌరవం ఉంది, ఒకసారి ఊరుకున్నాం, రెండోసారి కూడా ఊరుకుంటే మేము తప్పు చేసినట్టు భావిస్తున్నారు. కాబట్టి ఈసారి నోటీసులు ఇవ్వడం జరిగింది, లీగల్ నోటీసులు. ఖచ్చితంగా వాళ్ళు సమాధానం సరిగ్గా, ఆధారాలు కానీ సరిగ్గా చూపించకపోతే వాళ్ళ మీద సివిల్ అండ్ క్రిమినల్ కేసులు పెట్టడం నేతలే ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ అందరూ వేరు, ఇక్కడ ముగ్గురు నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఇంక పని ఏం లేదు, ఖాళీ అయిపోయారు. ఖాళీ అయిపోయి ఆల్రెడీ వాళ్ళ అవినీతి బోగోతాలు కూడా అన్నీ నేను బయట పెట్టారు. కాబట్టి ఇంకో నాయకుడు, ముఖ్యంగా ఒక రాష్ట్ర మాజీ మంత్రి అతి త్వరలో అరెస్ట్ అవ్వడం చూస్తారు మీరు రోజుల వ్యవధిలో, అది కూడా మేము అవినీతి అంతా బయట పెడతాం, అతి త్వరలో మేము కూర్చుంటాం. అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సిపి పార్టీ చూస్తూ ఉన్నారు, వరుసగా వెళ్తూ ఉన్నారు. అభియోగాలు ఫేస్బుక్లో ఇష్టం వచ్చినట్టు అభియోగాలు చేయటం, ఇష్టం వచ్చినట్టు పిచ్చిబాబుడు వాగటం, ఇంట్లో ఆడవాళ్ళ మీదకి రావటం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా వరుసగా వెళ్తూ ఉన్నారు. అలాగే ఆధారాలు లేని అభియోగాలు చేస్తే ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది త్వరలో మీరు చూడబోతారు. కోనసీమకి చెందిన మంత్రి అండి, ఇతర జిల్లాలో కోనసీమకి చెందిన మంత్రి అవినీతి కేసులో ఖచ్చితంగా అతను, అతని అబ్బాయి కూడా అతి త్వరలో లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. థ్యాంక్ యూ.